ఏర్పాటు చేసిన దానికి ఆల్ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అందరికీ తెలవాలే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ది ప్రొడ్యూసర్స్. చాలా ప్రొడ్యూసర్స్ నాకు ఫోన్ చేసి మాకు ఎరకలేదు అసలు అట్లా ఏదైనా నిర్ణయం ఉందా మీది, మీ రిక్వెస్ట్ ఇది ఉందా అని క్వశ్చన్ చేశారు. అందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా ఎరకావాలి మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామని. మా రిక్వెస్ట్ ఒకటే, థియేటర్స్తో ఎన్ని సంవత్సరాల నుంచి 50 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి అందరు ప్రొడ్యూసర్స్ సంపాదించుకున్నారు, అందరికీ థియేటర్స్తో బెనిఫిట్ అయింది. ఈరోజు ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది అని మాకు మంచిపోయి సినిమాలు ఓటీటీకి ఇచ్చేస్తే చాలా ప్రాబ్లంగా ఉంటుంది మాకు. మేము 30 అక్టోబర్ వరకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్ ప్రొడ్యూసర్స్కి నాట్ టు సెల్ దర్ పిక్చర్స్ ఇన్ ఓటీటీ. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ దే హ్యావ్ ప్రాబ్లమ్ దే కెన్ సెల్. అట్లీస్ట్ 2-3 మంత్స్ మాకు ఇవ్వాలి థియేటర్స్ ఓపెన్ చేయాలి కోసం. ఈరోజు ఆంధ్రాలో కూడా ఏదో కొత్త జీవో వచ్చింది, చాలా బ్రైట్గా ఉంది. ఇప్పుడు ఐ థింక్ బై August 1st ఎవ్రీథింగ్ విల్ ఓపెన్. ఇంత కంగారు పడి అమ్మేసి పెద్ద పెద్దవాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా చిన్నవాడు అమ్మాడు ఆయనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే అర్థమవుతుంది, పెద్దవాళ్ళు అయితే కంట్రోల్ చేసి ఆపాలి కదా. ఏ రీజన్స్ అయినా ఉండని దే షుడ్ స్టాప్ ది పిక్చర్స్ అట్లీస్ట్ అప్ టు October 30th నాట్ టు గివ్ ది ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ. ఇఫ్ దే గివ్ వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ స్టాండ్. ఐ నేనేం బెదిరించి ఏదో పేపర్లో రాశారు బెదిరించారు అది ఇది మేము బెదిరించలేదు, మేము బెగ్గింగ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇది సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ప్రొడ్యూసర్స్కి, కైండ్లీ సేఫ్ సినిమా, డోంట్ గివ్ ది ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ. వీఆర్ రిక్వెస్టింగ్ వీఆర్ బెగ్గింగ్ లిటరలీ దిస్ ఇస్ ద వర్డ్. బెదిరించటం ఇవన్నీ లేదు, మీరు ఇచ్చేస్తే మా స్టాండ్ మేము తీసుకోవాలి, మా బ్రతుకుకి మేము ఏదో చేసుకోవాలి ఆల్ ఎగ్జిబిటర్స్ కలిసి. నేను కూడా ఒక ప్రొడ్యూసర్, నేను కూడా సినిమాలు తీస్తున్నాను, నాకు కూడా ఎరక ప్రొడ్యూసర్ పెయిన్ ఉంది, నో డౌట్ ప్రొడ్యూసర్ కూడా పెయిన్లో ఉన్నాడు, కానీ హైయెస్ట్ పెయిన్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. దయచేసి మా రిక్వెస్ట్ వింటారని అందరు ప్రొడ్యూసర్స్కి నేను నమస్కారం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. ఈ ఓటీటీ గురించి ఇది మా హక్కు, ఏదో చట్టం కల్పించిన హక్కు కానే కాదు ఇది, ఎందుకంటే నిర్మాత హక్కు అతను ఎవరికి సినిమా అమ్ముకోవాలి ఎట్లా అమ్ముకోవాలనేది. మా డిస్ట్రిబ్యూటర్లకు కూడా మేము ఒక విన్నపం ఏంటంటే ఎవరైనా ఇక ముందు ఓటీటీకి అమ్మాలనుకుంటే వారి అగ్రిమెంట్లో ఒక 10 వారాలు లేకుంటే 15 వారాలు తర్వాత ఓటీటీకి అమ్మాలని చెప్పి కండిషన్తో కనుక ఈ 10 కోట్లకు 20 కోట్లకు 30 కోట్లకు కొనుక్కుంటున్నారు సినిమాలు. ఆ కొనుక్కున్న రోజే అగ్రిమెంట్లు కనుక అది ఎంటర్ చేస్తే మా ఛాంబర్లు కానీ వాటి మీద చర్య తీసుకుంటే డెఫినెట్గా నిర్మాత కూడా మాకు సహకరిస్తాడు. ఇంకోటి కూడా మేము పేరు చెప్పడానికి వీల్లేదు కానీ మా సినిమా పరిశ్రమలో మాతోటి బిజినెస్దారులే పెద్ద గొప్ప వ్యక్తులే ఓటీటీకి ఇవ్వడం, మా హీరో గారి తండ్రి, మా తోటి డిస్ట్రిబ్యూటర్లు, XYZ అది చాలా బాధ కలిగిస్తున్నది. కాస్త అక్టోబర్ దాకా ఊపికే పట్టుకుంటే డెఫినెట్గా మా థియేటర్లో వచ్చే సౌండ్ సిస్టమ్, ఇప్పుడు ఉదాహరణ నారప్ప అనే సినిమా ఏదో ఓటీటీకి వచ్చిందని వింటున్నాం, ఆ నారప్ప టీవీలో చూస్తే ఏమర్థం అవుతుందండి? ఆ వైలెన్స్ సినిమా ఖచ్చితంగా టీవీలో మా థియేటర్లో చూస్తేనే 6 యాక్ట్ సౌండ్ సిస్టంలో దగ్గర 3-2.5 కోట్లు ఓన్లీ సౌండ్ సిస్టమ్కే ఖర్చు పెడతాం. 4 అటానమస్ అని రకరకాల సౌండ్ సిస్టమ్స్ తోటి మేము ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపిస్తుంటే వీరు గబాలను ఓటీటీకి ఇచ్చేసి కథ తేలిపోయింది అనుకోండి. రాధే మాదిరిగా రాధే టాక్ చూసిందా? టాక్ తక్కువ ఉంది, కలెక్షన్స్ వచ్చింది, ఎందుకంటే మేము ఓటీటీ మన కరోనా టైంలో 2 నెలల నుంచి ప్రేక్షకులు సినిమా లేక ఆవురావురు అని చూసిన తప్పితే సినిమా చూసిన తర్వాత ఇది ఎందుకు చూసినామని 2 గంటలను బాధపడ్డారు. అదే థియేటర్ చూస్తే అంత ఇంపాక్ట్ రాదు, అంత బ్యాడ్ ఇంపాక్ట్ రాదు. సౌండ్ సిస్టమ్ కానీ మంచి సీనరీస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నీ అవపడుతుంటాయి. దయచేసి నిర్మాతలను కోరేది, ఇది మాకు ఒక హక్కు ఉంది, హక్కుని మాకు ఏదో చేయమని అడగలేము. దయచేసి మేము బతకాలి, మీరు బతకాలి. ఇన్నేళ్ల నుంచి మనందరం కలిసిమెలుచుకున్నాం, మా వల్ల మీరు ఈ స్థితికి వచ్చిందని కూడా మేము భావిస్తున్నాం. దయచేసి మమ్మల్ని కూడా ఇదే స్థితిలో కనీసం బతకనియండి అని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళని అక్టోబర్ దాకా వెయిట్ చేయండి. అక్టోబర్ దాకా కూడా థియేటర్లు ప్రభుత్వాలు కనుక అనుమతులు ఇవ్వక కరోనా తగ్గక ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీరు తప్పకుండా అప్పుడు ఓటీటీకి పోండి. రిక్వెస్ట్, వెరీ వెరీ రిక్వెస్ట్ సార్, ఇప్పుడు నిర్మాతలందరికీ దయచేసి ఓపికతో ఉండండి. నమస్కారం. వాలిట కాదు అని చేసి పోతే 101% మేము ఏం ఆన్సర్ ఇవ్వాలో ఫ్యూచర్లో 100% మేము ఫ్యూచర్లో ఆన్సర్ ఇస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు చేసి చూపెట్టినాం కూడా, అది తెలుస్తలేదు కానీ చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను మేము ఏమేమి చేసినామో. కానీ ఇప్పుడు మేమైతే ఇప్పుడైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఓకే ప్లీజ్ డోంట్ గో టు ఓటీటీ. ఫ్యూచర్ మొత్తం సినిమా ఇండస్ట్రీయే, ఫ్యూచర్ మొత్తం థియేటరే. ఇలా ఫ్యామిలీ బయటికి వెళ్ళాలంటే ఒకసారి ప్లానింగ్ చేసుకుంటారు ఒక పిక్నిక్ టైప్, అరే సినిమాకి పోవాలి అని. ఓకే ఈ ఓటీటీలో కూసుకొని ఒక 10 నిమిషాలు సినిమా పట్టుకొని 10 నిమిషాలు ఆపంగా, అరే వాడు మిస్సెస్ పిలుస్తుంది, మదర్ పిలుస్తుంది, వానికి సినిమానే సమస్య కాదు వానికి. సో ఫ్యూచర్ చెప్తున్నా 101% సినిమా తప్పించి వేరే ఇంకొక 10 20 ఏళ్ళైనా పర్లే,
థియేటర్ అనేది బతుకుంటుంది, 50 ఇయర్స్ అయినా థియేటర్ బతుకుంటుంది. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మనకి ఓటీటీ లేదు, అఫ్ కోర్స్ వీడియో ఫిల్మ్స్ ఉండే. అయితే ఇప్పుడు లాక్డౌన్ వల్ల అది కొంచెం హెజనప్ అయింది. అయితే దాని మీద ఒక రెండు మాటలు చెప్తాను. ఓటీటీకి వ్యతిరేకం కాదు మేము, అండ్ అట్లాని మేము కూడా ఓల్డ్ టెక్నాలజీ కాదు. మేము కూడా టెక్నాలజీ సింగిల్ స్క్రీన్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్, కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేదే ఈ సినిమా అట్లనే పికప్ అయింది. సో దాన్ని వ్యతిరేకంగా ఓటీటీకి పోతుంది. అఫ్ కోర్స్ అది న్యూ టెక్నాలజీ, మేము కాదు, మేము పాత టెక్నాలజీ కానే కాదు, మేము కూడా అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఫిదా కానివ్వండి సినిమాలు, ఫిదా కానివ్వండి, మహర్షి కానివ్వండి, ఒక్కొక్క థియేటర్లో ఒక 50 డేస్లో ఒక 50,000-70,000 పబ్లిక్ చూసిండండి. ఒక 50 డేస్లో, 3 వీక్స్లో, 4 వీక్స్లో అంత ఆడియన్స్ చూసి, అంత శ్రీధర్ గారు అన్నట్టు అంత ఆనందం పొంది, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక పిక్నిక్ పోయినట్టు కానివ్వండి, ఆనందం పొంది, బ్రహ్మానందం గారి జోక్స్కి నవ్వి, సింపతి చూసి, ఇవన్నీ చూసి ఆ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఓటీటీ అనేది. సో అయితే ఇప్పుడు మన తెలంగాణలో 600 థియేటర్ల దాకా ఉన్నాయి, ఆంధ్రాలో 1100 థియేటర్ దాకా ఉన్నాయి, చుట్టుపక్కల 1800 థియేటర్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో. ఈ రెండు రాష్ట్రాల్లోంచి ప్రొడ్యూసర్కి అన్ని థియేటర్స్లోంచి డబ్బులు వచ్చేది. ఇప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోయి, అంటే ఎగ్జిస్టింగ్ పోయిన 40 ఏళ్ళ నుంచి ఇది ఉన్న సిస్టమ్, ఇది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు మెయిన్ అంటే ఈ లాక్డౌన్ వల్లనే ప్రొడ్యూసర్స్ కొంచెం ఇంపేషెంట్ అవుతున్నారు. సునీల్ గారు అన్నట్టు ఇంపేషెంట్ అవుతున్నారు. ఇంకొక 1-3 మంత్స్ ఓపికగా పట్టండి, అండ్ ఇప్పుడు ఆంధ్ర కూడా ఓపెన్ అప్ అవుతుంది. సో వీ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ అనేది రిక్వెస్ట్. సో వీఆర్ రిక్వెస్టింగ్ ప్రొడ్యూసర్స్ నాట్ టు హెజన్ అప్ అండ్ సెల్ ఆఫ్ టు ఓటీటీ. అది చాలా పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది అనేసే ఉద్దేశం అండి. ఎగ్జాంపుల్ రాధేది కూడా తీసుకుంటాను. మొన్న రాధే ఓటీటీలో వచ్చింది, నెగిటివ్ అని కాదు కానీ రాధే రిలీజ్ అయిన తెల్లారి మనందరి ఫోన్లలో రాధే ఎంపెక్ ఫైల్లు వాట్సాప్లలో వచ్చేసాయి. సో ఆ డేంజర్ కూడా ఉంది. అది ఇంకా ఈజీగా పైరసీ అవుతుంది అనేసి ఒక చిన్న ఒపీనియన్. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయదు దయచేసి అనేసి. అయితే ఇక మున్ముందు మొనోపాలీ క్రియేట్ అవుతుందా ఓటీటీ వల్ల అనేది కాదు, కానీ ఈ 2000 థియేటర్ల నుంచి మేము డబ్బులు ఇచ్చేది డిస్టర్బ్ చేయకండి అనేది రిక్వెస్ట్. 30 అక్టోబర్ దాకా ఆగండి, అంత కూడా అవసరం పడదేమో అనేసి నా ఒపీనియన్. ఇది సినిమా ఇండస్ట్రీకి. ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ ఓపెన్ అయినాయి, కాలు ఒక సినిమా ఇండస్ట్రీ ఓపెన్ కాలేదు. ఫ్రైడే కాగానే అందరము ఈ సినిమా ఏంటి, ఏంది రెవెన్యూ, టాక్స్ అన్నీ మాట్లాడుతుంటాం. ఇప్పుడు అది మాట్లాడుకుంటా అయిపోయింది. ఎందుకంటే ఓటీడీ అనేది వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చేయడం స్టార్ట్ చేసింది. ప్రొడ్యూసర్కి ఐ ప్రైజెస్ ఇచ్చి టెంప్టింగ్ చేసేసి రిలీజ్ చేయమని అంటుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే, అది ఒక కొత్త ప్రభు, కొత్త బిజినెస్, కొత్త ప్లాట్ఫామ్. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, థియేటర్కి రిలీజ్ అయినాక ఒక 28 డేస్ తర్వాత చేస్తే అందరు బాగుంటారు. అక్కడ శాటిలైట్ వాళ్ళు బాగుంటారు, ఓటీటీ బాగుంటుంది, ఇక్కడ థియేటర్స్ వాళ్ళు బాగుంటారు. నేనే ఫస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు శాటిలైట్ కూడా నేనే ఫస్ట్ చేయాలని ఉంటే, ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ డిపెండెంట్ ఉన్నారు. థియేటర్ టికెట్ ఇచ్చే బాయ్ నుంచి, పోస్టర్ బాయ్ నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ మంది, ఆఖరికి ప్రెస్, మీడియా కూడా అందరం థియేటర్ నుంచి లింక్ అయి ఉన్నాము. ఒకవేళ ఇది మొత్తం ఆగిపోయి ఓటీటీకే డైరెక్ట్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో ప్రమోషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఓటీఓలే ప్రమోషన్ చేస్తారు, ఓటీటీఓలే రిలీజ్ చేస్తారు, అసలు మిడిల్ మ్యాన్ అనేది ఉండదు. డిస్ట్రిబ్యూటర్ అనేటోడు ఉండడు, ఎగ్జిబ్యూటర్ అనేటోడు ఉండడు. అందరికీ అపీల్ ఏంటంటే, ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి లింక్ అయి ఉన్నారు. ఫ్రమ్ థియేటర్లో టికెట్ ఇచ్చేటోళ్ళు, క్లీనింగ్ ఇచ్చేటోళ్ళు, లైట్ బాయ్, కెమెరా, అందరూ ఎఫెక్ట్ ఇస్తున్నారు. శాలరీస్ లేకుంటే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఓటీటీకి ఇలానే ఉంటుంది అనుకో, అందరూ 2000 థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి ఇప్పటి వరకు. ఇది ఇంకా అవుతుంది, ఇంకా మేజర్ కాకుండా మీరు అందరు సపోర్ట్తోని ఫస్ట్ థియేటర్కి ప్రిఫరెన్స్ ఇచ్చినాక నెక్స్ట్ ఓటీటీకి వెళ్దాం. 28 డేస్ తర్వాత చేయండి అది. సో మీ సపోర్ట్ కూడా కావాలి, మీడియా సపోర్ట్ కావాలి. ఎందుకంటే వితౌట్ అందరి సపోర్ట్ ఇది ముందు పోలేదు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సేవ్ సినిమా, సేవ్ ఇండస్ట్రీ. సింగిల్ థియేటర్ ఓనర్స్ ఎప్పుడు షేర్ ఇస్తున్నాను, నేను కనీసం 10 డేస్ బిఫోర్ 50 లక్షల రూపాయలు పంపిస్తానండి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ వారు 4 వారాల తర్వాత షేర్లు పంపుతారండి. అది ఇప్పుడు రేపు ఈ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్లు కానీ వీళ్ళు కానీ కొద్దిగా జర టీ అలాట్ చేసిన చేసి తర్వాత కొడతారు. ఇదే నిర్మాత గిలగిల కొట్టుకుంటారు కూడా. దయచేసి నిర్మాతలకు, మా సోదరులకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, దయచేసి మా వ్యాపారాన్ని చెడగొట్టకుండా మమ్మల్ని ఆల్టర్నేటివ్ పెట్టుకోండి. మీరు వాళ్ళని ఇప్పుడు ఈ రోజు వాళ్ళు అంత ప్రైజ్ ఇస్తున్నారంటే, కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్లు బంద్ ఉండడం వల్ల వాళ్ళు ఆ రేట్ ఇస్తున్నారు. తప్పితే రెగ్యులర్గా ఇవ్వరు. మా థియేటర్లో ఉండే సౌండ్ సిస్టమ్ని కానీ, మా థియేటర్లో ఉండే మన ఆనందంగా ప్రేక్షకులు చూసేది కానీ ఇళ్ళల్లో కుదరదు. కొంతవరకు ఇక అంత దూరం ప్రయాణం ఎందుకు, ఈ థియేటర్లో ఇంకా రష్ ఉంది, ఇక్కడైతే చూసేస్తే ఒకళ్ళు బాగుంటే మళ్ళీ పోదామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి నిర్మాతలకు చెప్పేది అదే,
మమ్మల్ని కిల్ చేస్తున్న చూస్తున్నారు ఓటీటీ వాళ్ళు, తర్వాత మిమ్మల్ని కిల్ చేస్తారు, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. చెప్పనా కాదు, ఎవరు ప్రప్రదం ఇస్తారో వాళ్ళదే ఉంటుంది షూట్ ఇందులో, డెఫినెట్. అలా డౌట్ ఏం లేదు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ముందిస్తారో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం కానీ వారిని అడగడం కూడా జరిగింది. వారు కొన్ని మాకు రిప్లైలు ఇచ్చిండ్రు, అవి మీ సాటిస్ఫాక్షన్ కాలేదు, నేనైతే కాలేదు, మా వాళ్ళు కూడా కాలేదు. నాకు ఉండు, నీకు మైక్ ఇస్తాం, ఒక నిమిషం ఉండు, మాట్లాడదు. అదే ఓకే. అయితే ఇక్కడ మొట్టమొదటి వచ్చిండ్రు కాబట్టి, అతను మా భీష్ముడు గారి అబ్బాయి కాబట్టి, మా తోటి థియేటర్లు నాకు రెండు థియేటర్లు నేను నడుపుంటే, మా భీష్ముడు గారి అబ్బాయి 200 థియేటర్లు నడుపుతున్నాడు కాబట్టి ఇటువంటి పనులు చేయొద్దని వారు రిక్వెస్ట్ చేయడం, కొందరు మా దాంట్లో కొందరు స్నేహపూర్వకంగా కోపడడం కూడా జరిగింది. కానీ వారు దానికి ఏదేదో రిప్లై ఇచ్చిండు. అటువంటి పెద్ద మనిషి దగ్గర నాబోటి సినిమా తీయబోయే మనిషి, అతని అనుభవాన్ని వాడుకుంటే ఎందుకు పోతాను, తప్పితే అతన్ని ఎదిరించి నువ్వు కొంటావా కొనవా నేను నమ్ముకుంటానంత ధైర్యం నాకు ఉండదు. ఇవన్నీ అటువంటి సాకులు చెప్తున్నా, ఆ సాకులు కూడా మేము నమ్మలేదు. దయచేసి సరే, జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఏమైనా వీలుంటే వారు కూడా ఆ ఓటీటీ వారు రిక్వెస్ట్ చేసి అక్టోబర్ వరకు కాదు, రేపు పర్మిషన్లు వచ్చేంత వరకు ఆగండి. ఆగినాక ఒక 1 వీక్ తర్వాత తీసుకోమని, థియేటర్ వేసిన తర్వాత ప్రేక్షకులు కూడా చాలా బాగుంటుంది. ఆ సినిమా చాలాసారి చాలా మంచిలు మాట్లాడుతున్నారు. ఆ రోజు వరకు నారాపాయన ఇచ్చిన వరకు మేము ఈ తీర్మానం, ఈ దిస్ డిసిషన్ వి డెంట్ టేక్, ఈ డిసిషన్ లేదు మాకు. అది వినే, అదే చూసే డిసిషన్ తీసుకున్నాం. అరే ఇట్లా షాక్ అయ్యి ఇప్పటి నుంచి వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు దీని బిఫోర్ మ్యాస్ట్రో ఇచ్చారు, అది ఇచ్చారు, వాళ్ళు ఏమంటారు, మాకు మీరు ఎవరు ఇంటిమేట్ చేయలేదు అమ్మదని, ఇప్పుడు ఇంటిమేట్ చేస్తున్నాం. ఆయన కూడా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, ఏదో నా పార్ట్నర్ లేకపోతే అది అని ఏదేదో మాట్లాడతారు నా బ్యాక్లో, అది ఇంపాసిబుల్. అది ఆ రోజు మీటింగ్ చేసాం, ఈ రోజు నుంచి ఎవరన్నా అంతే క్లియర్ కట్ మాట్లాడాం. ఆయనకు కూడా థియేటర్లు, చాలా థియేటర్లు ఉన్నాయి, ప్లస్ మీకు కూడా పాటారు కదా, ఆయన బయట పాటారు కదా. ఇప్పుడు ఆయన కూడా నష్టమే, అక్కడ ఆయన చెప్పినవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాను గారు ఇచ్చారు నేను ఇవ్వలేదు అన్నారు, అది నిజమో కాదో ఆయన కేరక, మా అందరి మనసుకి ఎరక, అది వేరే మ్యాటర్. కానీ మేము డిసిషన్ తీసుకోలేదు కదా, మేము ఇదే డిసిజన్ 15 డేస్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఆయన అమ్మితే అప్పుడు ఆయనకి ఏం చెప్పాలి చెప్పేవాళ్ళం. ఇది we are convincing you, please sit down, you please sit down, you spoke now, you sit down, kindly sit down. Sir, tarvata I have cleared everything, this is very clear. Aa roju decision ayin tarvata Suresh Babu garu ammi unte mem action teeskune vaadu, action ante edo okati chese vaallam, ayin request chese vaallama, ayin degara em chese vaallamo, kani aa roju mem intimate cheyaledu kabatti noru musukovalsindi vastundi. Government interference em ledandi. Meer mee cinema mee love story otitlo release cheyara? ఈ రోజు వరకు నాకు 10 ఆఫర్లు వస్తే నేను ఇవ్వలేదండి, దాని అర్థం ఏమిటిది, ఇవ్వదనే కదా, అది నా పర్సనల్ అభిప్రాయం, మా ఫాదర్ ఒప్పుకోరు అంతే. అంటే సార్ ఇప్పుడు రేపు అక్టోబర్ 30 వరకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, నేను కూడా ఇవ్వచ్చు సార్. వాళ్ళ బడ్జెట్ కి సంబంధించి చిన్న సినిమాలకి ఏమి ఆబ్జెక్షన్ చేస్తలేమే, చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా అయినా మీరు అక్టోబర్ తర్వాత ఇచ్చుకోండి, అక్టోబర్ వరకే రిక్వెస్ట్. చిన్న సినిమా ఇవ్వద్దు, పెద్ద సినిమా ఇవ్వండి, లేకపోతే పెద్ద సినిమా ఇవ్వద్దు, చిన్న సినిమా ఇచ్చుకోవచ్చు, చిన్న సినిమా ఉండని పెద్ద ఉండని, అక్టోబర్ 30 తర్వాత ఇచ్చుకోండి. అక్టోబర్ 30 వరకు ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తే కంటెంట్ ఉండాలి కదా, ఇప్పుడు ఓపెన్ అయితే లేదు, ఆ చిన్న సినిమా వాడికి ఇబ్బంది అవుతుంది, అక్టోబర్ వరకు ఆపండి. ఎవరికి ఎరక, నువ్వు గ్యారంటీ ఇస్తారా మీరు, రేపు ఓపెన్ అయితే నీకు గ్యారంటీ ఇస్తారా, ఆంధ్రా జియో వచ్చింది అంటున్నారు, ఏమిటిది మాకు అర్థమవుతలేదు. అది తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది సార్, ఆంధ్రా రేట్స్ లేవు, ఎవరు రిలీజ్ చేస్తారు సినిమా, చిన్న సినిమా కూడా రిలీజ్ చేయరు ఇప్పుడు. సరే అది ఎరకైతుంది, ఈరోజే కదా ఎరకైంది, 2-3 డేస్ వెయిట్ వేస్తే వీల్ నో వాట్ ఇట్ ఇస్. ఆంధ్రాలో ఓపెన్ అయిపోతే బరాబర్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి సినిమాలు స్టార్ట్ చేసేస్తాం, అప్పుడు మాకు ఓటీటీతో ఏం లేదు కదా. మా థియేటర్లు ఓపెన్ అయిపోతే ఏ ఓటీటీ వాడు ఈ 40 కోట్లు 50 కోట్లు తిరిగి ఆఫర్లు ఇస్తున్నారు కదా, ఎవరు కనిపించడు. మా థియేటర్లు బంద్ ఉన్నాయని ఆఫర్ ఇస్తున్నారు. సునీల్ గారు 8 ఇయర్స్ నుంచి చిత్ర పరిశ్రమ, థియేటర్ల తర్వాత ఎన్నో ఎన్నో మీడియాలు వచ్చినాయి, భయపడతలేదు. ప్రాబ్లమ్ ఇస్ వెరీ క్లియర్గా రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 23rd కి లవ్ స్టోరీ రిలీజ్ చేయాలి జూలై అనుకోండి, ఆయన 24th కి నారాపా ఇస్తున్నాడు. ఇప్పుడు టీవీలో ఫ్రీగా ఆయనకి 100 రూపీస్ 200 రూపీస్లో మొత్తం సబ్స్క్రిప్షన్లో ఆయనకి నారాపా కనిపిస్తే నా లవ్ స్టోరీకి ఆ వానం ఎందుకు వస్తారండి, మీరు చెప్పండి ఎట్లా వస్తారు నాకు చెప్పండి ఆన్సర్. రారు కదా, నో బడీ విల్ కమ్ టు థియేటర్స్, వీల్ గెట్ ఎఫెక్టెడ్. ఇఫ్ వీఆర్ ఎఫెక్టెడ్,
ఇండస్ట్రీ ఎవ్రీబడి హాస్ టు ఓటీటీకి లొంగిపోవాలి మేము. అది ఒక పెద్ద ప్రాబ్లం, అర్థం చేయండి. ప్రతి హీరో సపోర్ట్ చేస్తారండి, వాళ్ళ మనసులో సపోర్ట్ చేసుకుంటారు, కొన్ని మనుషులు ఓపెన్ గా చేస్తారు, 100% చేస్తారు. ఎందుకు చేయరు సార్? వాళ్ళు పిక్చర్, వాళ్ళ బొమ్మ థియేటర్ మీదనే బాగుంటుంది, టీవీలో బాగుంటుందా? మీకు నచ్చారా చిరంజీవి గారు టీవీలో నచ్చారా థియేటర్లో నచ్చారా? 100% మీరు కూడా అదే చేస్తారు, మేము కూడా అదే చేస్తాం. అందుకోసం మీరు అందరు ప్రెస్ వాళ్ళు మనం అందరు కలిసి సేవ్ సినిమా అని షౌట్ చేస్తాం. అది బెటర్. అది సపోర్ట్ చేయండి, గట్టిగా చెప్పండి. ఈ రోజే ప్రెస్ మీట్ అయింది, రేపు నుంచి వస్తారేమో. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫర్ ద గుడ్ నో. మేమైతే పోయి సపోర్ట్ చేయని దండం పెట్టలేము కదా. అది వాళ్ళకి ఎరకైతుంది ఈ ప్రెస్ మీట్, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే సపోర్ట్ చేస్తారు కదా. డెఫినెట్లీ చేస్తారు వాళ్ళు. లేదు ఆయనకి కూడా ఐ థింక్ ఇష్టం లేదు ఆయనకి. దాను గారు ఇచ్చారు, అది కూడా దాను గారు సైనింగ్ అథారిటీ పార్ట్నర్ ఆయనే, ఆయన ఇచ్చారు. నాకు ఎంతవరకు ఎరక ఎవరు పట్టుకుంటలేడు కదా, మేమేం తప్పు పట్టుకోలేదు కదా సురేష్ బాబుకి. ఎప్పుడు కొన్ని మెంబర్స్ మాట్లాడతారు అంతే, దానికి మనం ఆపలేము కదా. మేమేం ఎప్పుడు సురేష్ బాబు రాంగ్ ఏదో చెప్పలేదు. సార్ అదే చెప్తున్నాను కదా సార్, ఆంధ్ర జియో రావాలి, ఇక్కడ మాకు పార్కింగ్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మేము కూర్చొని డిసైడ్ చేసి థియేటర్స్ ఓపెన్ చేయాలనే ఉంది. మాకు బంద్ చేస్తే ఏమొస్తుంది సార్? మా బిజినెస్ ఓపెన్ అయితేనే బెటర్. ఇప్పుడు చాలా థియేటర్స్ బంద్ అవుతున్నాయి, మీకు ఎరక 4-5 థియేటర్స్ ఆల్రెడీ హాస్పిటల్కో దానికో దేనికో ఇచ్చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వాల్యూ చెప్తాను. ఇప్పుడు అర్జున్ థియేటర్ ఉంది ఎగ్జాంపుల్, 40 crores రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటుంది, 50 crores. ఆయనకు వచ్చేది 5 లక్షల ఆదాయం లేదు నెలకి. ఆయన అమ్మేసి బ్యాంక్లో పైసలు పెడితే బెటర్ కదా అండి. ఎందుకు థియేటర్ ఓపెన్ పెట్టాడు? ప్యాషన్ ఫర్ సినిమా. ఆ ప్యాషన్ ఫర్ సినిమా కిల్ అయిపోతుంది, అర్థం చేయండి. థియేటర్లు మూత పడితే బంద్ అయిపోతే లూజ్ అయ్యేది హీరోస్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరు లూజ్ అవుతాం. అందుకోసం సేవ్ సినిమా అంటున్నాం. మీరు అందరు సపోర్ట్ చేయండి దయచేసి. మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసి ఎవరైనా ఓటీటీకి వెళ్తే భవిష్యత్తులో వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి? అది ఇప్పుడు చెప్పలేము కదా సార్. మేము చర్చ చేస్తాం, చేయకుండా ఉన్నాం. అది పరిస్థితుల ప్రకారం ఏం స్టేజ్ తీసుకుంటాము ఏందండి? మా సర్వైవల్ ఇస్ ఇన్ క్వశ్చన్. థియేటర్ సర్వైవల్ ఇన్ క్వశ్చన్ అన్నప్పుడు వీ కెన్ గో టు ది ఎనీ ఎక్స్టెంట్. దానికి లిమిట్ అనేది ఏం లేదు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ సర్వైవల్ అనుకుంటున్నారు కదా సార్? ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ సర్వైవల్ అనుకుంటున్నారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్. ప్రొడ్యూసర్స్ కూడా సర్వైవల్ అంటున్నారనే మేము 2-3 months ఆగమంటున్నాం కదా. దాని తర్వాత ఓపెన్ అవ్వలేదు, మీకు సర్వైవల్ కూడా మీకు ఉండాలి. మీరు ఎందుకు ఫిల్మ్ ఛాంబర్ త్రూ అప్రోచ్ అవ్వలేదు? ఎవరికి అప్రోచ్ అవ్వాలి? ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అప్రోచ్ అవుతున్నాం కదా మీ ద్వారానే. మీడియా ద్వారా అవ్వాల్సిన అవసరమే, ఎందుకంటే ఈ ఛాంబర్ ద్వారా అప్రోచ్ అయితే ఒక మంచి నాకు ఎరకలేదు, ఒక మంచి నాకు ఎరక అంటాడు. ఇది ఇంటర్నల్ ఇష్యూ ఏదో అంటాడు మీ ద్వారా. సార్ యూఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ సార్, మీ ద్వారానే అయితే ఏదైనా అవుతుంది, మా ద్వారా ఛాంబర్ ద్వారా ఏమవుతుంది? అన్నీ అయిందే సార్, ఇది కూడా ఇట్లా అయితే అయిపోతుంది కదా. రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ చేస్తున్నాం. అవును లేదు సార్, అప్పుడు ఏం చేయింది? కరోనా 2 April రిలీజ్ అయింది, అప్పుడే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది, అందుకోసం దెబ్బతింది సినిమా. లేకపోతే థియేటర్స్లో ఎక్కువ వచ్చేది సార్. లాస్ట్ ఇయర్ మన కరోనా తర్వాత థియేటర్లు ఓపెన్ అయినాయి, బ్రహ్మాండంగా థియేటర్లు జనాలు వచ్చారు, 50% ఫుల్స్ అయినాయి, 100% ఆక్యుపేషన్ కూడా ఫుల్స్ అయినాయి. అలా ఇప్పుడు ఓపెన్ చేస్తే అంతలాగా ఆస్తో ప్రేక్షకులు ఎక్కువ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా వస్తాయి. దానికన్నా 101% చెప్తున్నా, దానికన్నా ఎక్కువ వస్తారు. నేను లాస్ట్ టైం మార్చ్లో మేము ఓపెన్ జనరల్ ఓపెన్ చేసినప్పుడు మాకే తెలియలే ఎందుకు వచ్చారు ఇంత పబ్లిక్, ఎట్లా వస్తారు అని. ఇప్పుడు నేను చెప్తున్నా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి సమంజ్ కాక, లేకపోతే ఏడికి పోతారు చెప్పు నాకు. దేర్ ఈస్ ఎనీథింగ్ దేర్, ఏదైనా వెళ్ళాలి అంటే థియేటర్కే. ఏదైనా నో ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే థియేటర్. తెలంగాణలో, ఆంధ్రాలో, ఎక్కడైనా కానీ ఎంటర్టైన్మెంట్ అంటేనే థియేటర్. ఇప్పుడు థియేటర్ ఓపెన్ చేయడానికి అంటే పార్కింగ్ కూడా ఒక ప్రాబ్లం గా మీరు క్రియేట్ చేస్తున్నారా? ఆ పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉందా? ఓన్లీ ఓటీటీ దానికి కావాలంటే, ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్.
అవి ఎప్పుడో దాని రిక్వెస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారా చెయ్యరా అని కూడా మేము ఇప్పుడు ఏమి చెప్పలేము. థ్యాంక్ యూ.